మీ పాపము మిమ్మును పట్టుకొనును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. సంఖ్యాకాండము 32:23. పాపము బహుభయంకరమైనది. పాపం చేయువాడు మరణమునకు పాత్రుడు. పాపము చేసి తప్పించుకొనగలిగిన వాడెవడునూ లేడు. పాపము ప్రారంభంలో మంచిగా ఉన్నప్పటికీ దాని అంతము కఠోరము. పాపపు శిక్షను ఫలితాన్ని తప్పించుకొనుటకు ఒక్కటే మార్గము, అదే పశ్చాత్తాపముతో కూడిన పాపపు ఒప్పుకోలు. భయంకరమైన పాప శిక్ష నుండి మనల్ని తప్పించుటకు యేసు ప్రభు ఏర్పరిచిన మార్గం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అయితే పాపం ఒప్పుకొనక కప్పుకొన్న వారికి క్షమాపణ లేదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. పాపం చేయడమే తప్పు, చేసిన పాపమును దాచిపెట్టుకొనడం మరింత పెద్ద తప్పు అన్నాడో వ్యక్తి. ఈనాడు అనేకులు మనుషులకు భయపడి సిగ్గుకు నిందకు వెరసి తమ పాపములను కప్పుకొనుచున్నారు. అయితే నీవు దాచిన పాపమే తప్పక నిన్ను బయటపెట్టును. నీవు చేసిన పాపము నిన్ను బట్టబయలు చేయును. నీవు తీసిన గోతిలో నీవే పడదు. యాకోబు నేను జ్యేష్ఠ కుమారుడునని చెప్పి తన తండ్రిని మోసగించి ఆశీర్వాదములు సంపాదించుకుని తన మేనమామను ఇంటికి పారిపోయాను. అచ్చట చిన్నదైన రాహేలును పెండ్లాడగోరి 7 సంవత్సరములు కొలువు చేసిన తరువాత అతని మామ అతనికి రాహేలు అక్క అయిన జబ్బు కన్నులు గల లేయాను ఇచ్చి పెండి చేశాను. పెండ్లి అయిన తరువాత లేయా ముసుగు తీసి చూసిన యాకోబు తాను తన తండ్రిని మోసగించినట్లే తన మామ తన్ను మోసగించినని తెలుసుకొనెను. గనుక మోసగించిన తరువాత మోసపోదుమని తెలుసుకుని దేవునికి భయము కలిగిండుము. గనుక ప్రతి చిన్న పాపమును ఒప్పుకొని విడిచిపెట్టము. పాపం వలన వచ్చు జీతము మరణము. నీవు చేయు ప్రతి పాపమునకు తప్పక ప్రతిఫలం పొందుదువు. ఒకవేళ ఆలస్యమైన ఎడల వడ్డీతో పాటు మరింత కఠినమైన శిక్షను పొందుదు. గనుక అల్లరి, తొంటరితనము, చిన్న చిన్న దొంగతనములు, అబద్ధముల వంటి నీ యవనకాలపు పాపములను, వ్యభిచారము, జూదము, త్రాగుడు, ధనాశ, పిసినిగొట్టుతనం వంటి ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము. లేనిచో నీ పాపములు నీ మీద దోషారోపణ చేయును. నీ పాపములే నిన్ను న్యాయ తీర్పునకు తరుముకొని పోవును. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. తప్పుడు అంటే అప్పుడు శిక్షను తప్పించుకొనుటకు వేరే మార్గము లేదు. ఈనాడు నిన్ను రక్షించుటకు నీ కొరకు రక్తము చిందించిన నీ పాపములను మోసుకొని పోవు. దేవుని గొర్రెపిల్లవలే ఉన్న యేసయ్యను నీవు తృణీకరిస్తే రేపు న్యాయాధిపతిగా కొదమ సింహము వలె వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలమిచ్చు యేసయ్య ఎదుట నీవు నిలబడలేవు. గనుక నీ పాపములు నిన్ను పట్టుకొనక ముందే యేసయ్య పాదములు పట్టుకొనుము. ఆయన తప్పక నిన్ను క్షమించును.